హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ కిచెన్. ఈరోజు రెసిపీ కొబ్బరి పచ్చడి. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సో ముందుగా నేను ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 6 పచ్చిమిర్చి హాఫ్గా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. జస్ట్ మనకు కొంచెంగా కలర్ మారితే చాలు. సో చూసారు కదా, ఇలా కలర్ మారాలి. ఇవి నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లార్చుకోవడానికి పెట్టుకుంటాను. ఒక 5 మినిట్స్ అలా చల్లార్తే చాలు. ఒక మిక్సీ జార్లో 1 కప్పు వేపిన శనగపప్పు, అలాగే వేపి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 కప్పు కొబ్బరి, పచ్చడికి తగినంత సాల్ట్ వేసి, అలాగే కొంచెం వాటర్ పోసి మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే నేను ఒక ప్యాన్ మీద, ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ చేసుకుని 1-2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు వేసి వేయించుకుని తాలింపు వేసుకుందాం. చాలా ఈజీ. మనం దోశ దోశ ఇడ్లీకి రవ్వ దోశ ఈ చట్నీని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అంటే జస్ట్ ఒక 5 మినిట్స్లో చేసే చట్నీ ఇది. ట్రై చేసి చూసి ఎలా ఉందో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం న్యూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.